కర్నూలు జిల్లా కోడుమూరులో తెలుగుదేశం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఫరూక్ గారికి, కాల్వ శ్రీనివాసులు గారికి, భూమాకిలి ప్రియ గారికి, అదేవిధంగా ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి సూర్య ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా నమస్కారాలు తెలుపుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఆ యొక్క నానుడితో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎన్టీఆర్ స్ఫూర్తి పేదలకు, బీదలకు, అదేవిధంగా చాలా హరిజనులకు, గిరిజనులకు, దళితులకు కూడా సహాయం చేయాలని చెప్పి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారికి చేరేటట్లు చేస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విధంగా రైతు దేశానికి వెన్నెముక, దాదాపు మరి అన్నదాత సుఖీ భవ అని చెప్పే ఉద్దేశంతోనే రైతుకు ఈరోజు 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. చాలా సంతోషకరమైన విషయమని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాదు, మహిళా సాధికారికత ఎవరైతే డాక్రా గ్రూపులు ఉన్నారో, పదులక్ష్మి గ్రూపులు ఉన్నారో, వారికి నెలకు 10,000 రూపాయలు వాళ్ళు ఇంట్లో చేర్చుకోవాలా, వారందరూ కూడా బాగుపడాలని చెప్పే ఉద్దేశంతోనే దాదాపు 20,000 రూపాయలు ఈరోజు వారికి ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, వారి కోసం స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా ఎందుకంటే స్వయం ప్రతిపత్తి వాళ్ళకు చెందాలని చెప్పే ఉద్దేశంతోనే నిజంగా ఈరోజు మహిళ అంటే ఇంటిలో హోంమంత్రిగా ఉంటుంది కాబట్టి ఆమె చేస్తున్నటువంటి బిడ్డలకు కానీ భవిష్యత్తులో ఆమె మరి ముందుగా చేస్తున్నటువంటి పిల్లల కోసము ఏదైనా సరే ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా కింద ఈరోజు మీకందరికీ తెలుసు దాదాపు 300 నుంచి 2,000 రూపాయలు చేశాము ఈరోజు. ఇది ఎన్టీఆర్ భరోసా కింద కూడా లెక్క పెడుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, నా తమ్ముళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కాబట్టి వారికి ఉద్యోగం వచ్చేంత వరకు 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా యువనేస్తం కింద మేము తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. ఇదే కాదు, బీసీ సప్లాన్, బీసీలంటే తెలుగుదేశం పార్టీ అండ బీసీలు వారు తెలుగుదేశానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ బీసీలు ఈరోజు 16,000 కోట్ల రూపాయలు ఈరోజు బీసీ సప్లాన్ కింద మరి అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి గారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, రాయలసీమ రత్నాల సీమగా ఎప్పుడు మారుతుందా అని చెప్పి మా తమ్ముళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి సమస్యను చాలా ఉదారంగా మరి ముఖ్యమంత్రి గారు 68 ట్యాంకులకు నీరు ఇవ్వడానికి జీవో కూడా ఇచ్చేసి ఆల్రెడీ డబ్బులు కూడా రిలీజ్ చేశారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నదుల అనుసంధానానికి ఆయన ముఖ్యమంత్రి గారు భగీరథుడు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కర్నూలు జిల్లా అభివృద్ధిని మనము మన కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు వారు చూస్తున్నాం. నేను కోరుతా ఉన్నాను 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మేమంతా కూడా ఒకే కుటుంబంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు చూపినటువంటి చొరవకు ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో ఏది చేసినా వారు చెప్పిన మాటకు ఒక్కటే మాట కట్టుబడి ఉంటాము. మేము కట్టుబడి ఉంటాం కాబట్టి వారు ఏ నిర్ణయం కాకున్నా దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలుస్తూ ఈరోజు కొత్తగా చేరిన వాళ్ళందరికీ కూడా నేను సంతోషకరంగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. ధన్యవాదాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు, రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం అలాగే యువకుల కోసం యువనేస్తం పథకాన్ని ఎలా అమలు పరుస్తుందో చక్కగా తెలియజేశారు. ఇప్పుడు మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు తన పేరులో జయం, సూర్యం, ప్రకాశం. ఆయన వెంట ఉంటే జయం,
ఆయన ఇంట సూర్య ప్రకాశం కళకళలాడుతూ ఉన్న మన కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి సందేశం. పెద్దలు, గౌరవనీయుల మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు, వివేకమైన పెద్దలకు, ఇటు వచ్చేసిన తెలుసు కార్యకర్తలకు, సోదరులకు, సోదరులకు మీ అందరూ కూడా అభినందనలు నమస్కారం తెలియజేసుకుంటాను. నేను కాంగ్రెస్ నుండి బయటకు వస్తాయనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు కాబట్టి వాళ్ళు నేను బయటకు పంపించారు. తర్వాత తా కార్యకర్తను కాపాడుకోవాలి, వాళ్ళ కోసమే పార్టీ మాట్లాడుకొని నేను కార్యకర్త అంతతో మాట్లాడాను. మాట్లాడాక అంతా చెప్పారు, రెడ్డి గారు మీరు ఎక్కడ పోతే అక్కడ చెప్పి చెప్పడం జరిగితే నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి, మనకు నీటి సమస్య చాలా ఉంది, మనకు తాడికి నీళ్ళు లేవు, సాటికి లేదు, ఎల్ఎస్ నీళ్ళు అవట్లేదు మనకు. నేను ముఖ్యమంత్రిగా అడిగాను, నేను మీ పార్టీలో చేరాలంటే నా రెండు రైతు సమస్యలు ఉన్నాయి, ఆ రెండు తీస్తే మీ పార్టీలో చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ రెండు పార్టీ చేయడం జరిగింది. ఈరోజు మనకు గుండెల ప్రాజెక్ట్, ఎల్ఎల్సి పైప్ లైన్, వేదావతి ప్రాజెక్ట్, ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అందించిన పార్టీ వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కేసుకాలు కర్నూలు ప్రాంతంలో కేసుకాలు కలుపుకొని 8 లక్షల ఎకరాలు ఇల్లు పండించే భాగ్యం మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు, ఇది రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేపట్టు తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసుకుంటారు. మనమంతా రైతుల ప్రస్తుతం మన సమస్యలు తీరాలి, ఇంకా సమస్యలు మనకున్నాయి. అంతేనిమ ప్రాంతంలో అంతే ప్రాంతం అంతా కూడా తాళం నీళ్ళు లేవు, అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి అడిగాను. అలాగే చిన్న చెరువు కోటగుంట పైన అగబేలి ఆగాల ఆ ప్రాంతంలో చెరువులున్నాయి, అక్కడ సమస్యలు ఉన్నాయి మనకు, అవి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను. అలాగే మన కర్నూలు రాష్ట్రం, మన కర్నూలు రాజధానిలో సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతారు తొందరలోనే. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్, హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం, అది చాలా అవసరం మనకు. మనకి ఎంత క్యాపిటల్ పోగొట్టుకున్నాము, అట్లీస్ట్ బెంచ్ వస్తే మన కన్సీలు బాగుపడుతుంది. అది బెంచ్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి. మన కోడుపూర్లో పిల్లలు చాలా షటిల్ పిల్లలు ఆడుతారు, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతారు, వాళ్ళకు కూడా ఒక కోర్టు కావాలి, ఇండోర్ స్టేడియం కావాలి, అది కూడా ముఖ్యమంత్రి చెప్పాను, అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ఇక రకరకాల అభివృద్ధి కార్యక్రమం ముందు పోతున్నాం మనం. పోయిన ఎలక్షన్లో ఇక్కడ నీ జిల్లాలో వైకాపా 11 సీట్లు గెలుచుకుంది, తెలుగుదేశం 3 సీట్లు గెలుచుకుంది. ఈ ఎలక్షన్లో తప్పక 14 సీట్లు మనం గెలుచుకుంటాం, 2 పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం, నమ్మకం నాకుంది. మీ భరోసాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తప్పకుండా కలిగేలో 14 సీట్లు 2 ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తబోతుంది, అది ఖచ్చితం. ప్రజలు చూసుకుని మనకు అర్థమవుతుంది. కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మహత్తర కార్యక్రమం, ఇందాల ప్రాజెక్టులకు 8.5 కోట్లు ఇచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. ఇది నేను కూడా నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు రైతుకు వ్యతిరేకని, కానీ ఇప్పుడు అర్థమైంది ముఖ్యమంత్రి గారు మహత్తర కార్యక్రమం చేశారు. ఒకటే మాటకు 8 కోట్లు ఇచ్చి మన కర్నూలు ప్రాంతం కాపాడంటే ముఖ్యమంత్రి గారు కూడా అంతా కృతజ్ఞత తెలుపుకోవాలి. మనకిచ్చిన ఉపయోగాన్ని ఎలక్షన్లు తప్పకుండా మనం ఎలక్షన్ ఎప్పటికి చూడాలి, వైకాపా బుద్ధి చెప్పాలి. వైకాపా పార్టీ బీజేపీ కలిసి పోరాడుతుంది, బీజేపీ రెండు కూడా మన దేశం నాశం చేస్తున్నాయి, అటువంటి పార్టీ ఓటేస్తాం మనం. మనకు కావాల్సింది మన బతులు బాగుండాలి, రైతు కష్టాలు తీసిన తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటు వేసే బాధ్యత మనందరం ముందు కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి నా బుద్ధి తెలుసుకునే జరిగింది. కోట్ల సుజాతమ్మ గారి ఆత్మీయ సందేశం.
మందు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఒక ఉప్పెనలా వచ్చినటువంటి తరలి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు మాకు ప్రాణం, కోట్ల కుటుంబం తరపున మరొక్కసారి కూడా మీకు మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు పసుపు కుంకుమ పథకంతో ఆడపడుచులకు అన్నగా, సుఖీభవ పథకంతో రైతులకు తోబుట్టుగా, వృద్ధులకు, వితంతువులకు, పెన్షన్దారులకు పెద్ద కొడుకుగా, మరియు అన్ని వర్గాల ప్రజలకు ఆపద్ బాంధవుడిగా ప్రజలందరి చేత అభివర్ణింపబడుతున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బలం, బలహీనత మీరే. మమ్మల్ని నమ్మిన ప్రజల కోసం ఎంతైనా పోరాడతాం. మేము మా వ్యాపారాల కోసం రాజకీయం చేయటం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని నమ్మి మీకోసం మన ప్రాంత రైతులు ప్రజల కష్టాలను తొలగించాలంటే మమ్మల్ని మేము మారక తప్పదు అన్నప్పుడు కోట్ల కుటుంబం ప్రజల మేలు కొరకు ఎంతవరకైనా రైతుల బాగు కోసం పార్టీ మారాల్సి వచ్చింది తప్ప మా స్వార్థం కోసం కాదనేది మాత్రం మీరు తెలుసుకోండి. వేదావతి, గుండ్రేవుల మరియు ఎల్ఎల్సీ కాలువ పనులు పూర్తి అయితే కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందని చెప్పి మేము అడిగిన వెంటనే మూడు ప్రాజెక్టులు ఇచ్చిన చంద్రబాబు గారికి మరొక్కసారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతు బాగు కోరే వారే నాయకులు. ఒక్కసారి మీరు ఆలోచించండి, రైతులు ఎవరైతే బాగు కోరుతారో వారే నాయకులు అనేది మాత్రం మీరు మనసులో గుర్తుపెట్టుకొని రైతులు బాగుంటే వారి ఆశీస్సులు ఉంటే ఉన్నత స్థాయి చేరుకుంటామనేది మాత్రం మనమందరం తెలుసుకోవాల్సినటువంటి విషయము. అదేవిధంగా రైతులు బాగు కోరి వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చల్లని మనసున్న చంద్రబాబు గారికి మళ్లీ సీఎం కావడం ఖాయం అనేది మాత్రం నేను ఈ ప్రజల యొక్క సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు కూడా అదేవిధంగా మా యొక్క మాటలను వమ్ము చేయకుండగా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మళ్లీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టుకొని మళ్ళీ ఒకసారి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అదేవిధంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లకే ఈ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. అదేవిధంగా మనం ఈరోజు మనము 14 సీట్లు కర్నూలు జిల్లాలో గెలుచుకున్నామంటే తప్పకుండా మేము పోరాడి మీకోసం పోరాడి ఎంత ప్రాజెక్టులైనా సరే ఏవైనా సరే సాధించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి కూడా మళ్ళొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై జై హింద్. ధన్యవాదాలు. అలనాటి మేటి నాయకుడు, నీతి నియమాలకు చిరునామా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి కోడలిగా నిరూపించుకున్నారు సుజాతమ్మ గారు, చక్కని సందేశం అందించారు. ఇప్పుడు కోడుమూరు ప్రజల ఆశాకిరణం కోడుమూరు శాసనసభ్యులు మణిగాంధీ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. పెద్దలు, పూజలు, గౌరవనీయులైన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలు చేయి విశ్వమంతన్న గారికి, పెద్దలు ఎస్వే రెడ్డి గారికి, ఇక్కడ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇక్కడ విచ్చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనకు ఏవైతే జన్మభూమిలో మాట ఇచ్చారో ఆ రోడ్లు మునుగాల, మల్లాపురం, కొత్తకోట ట్యాంక్ వరకు కూడా ఆ రోడ్డు శాంక్షన్ అయింది, మొదలు కూడా పెట్టారు. రెండవది పరిజంపాడుపుడూరు జన్మభూమిలో పనిచేసిన ఆ రోడ్లు కూడా శాంక్షన్ అయింది. ఎన్ని డబ్బులైనా సరే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవలిక జిల్లాలో ఎక్కడైనా సరే రోడ్లు కానీ తాగనిక ఇబ్బంది కానీ ఏ ఒక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా కానీ గుండెవల ఏదవతి జిల్లకు కోడుమూరు, బెల్లగాళ్ళు, గూడూరు మన అందరూ కూడా కర్నూలు తాగనిక సమస్య ఉండదని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఆయన పేరులో చంద్రుడున్నాడు, ఆయన చేతల్లో సూర్యుడున్నాడు.
నవ్యాంధ్ర తూర్పు కొండల్లో ఉదయించిన సూర్యుడు నవ్యాంధ్ర వినీల్ ఆకాశంలో వేయి వెన్నెలలు పంచే వన్నెల చంద్రుడు నేడు వేదవతి గుండ్రేవుల రాజోలి బండ రాయలసీమ రైతన్నల గుండె చప్పుడుగా మారిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మీయ సందేశం. Yeah.